మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2వ వారాహి విజయయాత్ర కూడా షెడ్యూల్ ఖరారు అయినట్టుగా తెలిసింది. నిన్న ఏదైతే జనసేన పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూడా ఆయన ముఖ్య నేతలతో సమావేశమై ఈ యొక్క 2వ వారాహి విజయయాత్ర షెడ్యూల్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఖరారు అయినట్టుగా తెలిసింది. ఏదైతే ఈ వారాహి 2వ విజయయాత్ర 9వ తారీఖున మొదలై 12వ తారీఖు తాడేపల్లిగూడెంలో కూడా ఈ 2వ వారాహి విజయయాత్ర కూడా మొదలవబోతుంది. అయితే ఈ 9వ తారీఖు ఏలూరులో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. అదేవిధంగా 10 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు కూడా జనవాణి కార్యక్రమం ఉంటుంది. అనంతరం 6 గంటలకు ఏలూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో వీరమహిళలతో కూడా ఆయన సమావేశమై అదేవిధంగా 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు కూడా దెందులూరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో వీరమహిళలతో కూడా ఆయన సమావేశం అవుతారు. అయితే సమావేశం అనంతరం 5 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుని అక్కడ బస్ చేసి ఆ బస్ తర్వాత తాడేపల్లిగూడెంలో కూడా ఆయన బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ 4 రోజులు జనసేన వారాహి 2వ విడతకు కూడా పవన్ కళ్యాణ్ బస చేయడానికి కూడా ఇప్పటికే పార్టీ కార్యకర్తలు కూడా ఆయన ఎక్కడెక్కడ బస చేయాలంటూ కూడా హోటల్స్ కూడా ఇప్పుడే రెడీ అయినట్లుగా తెలిసింది. అయితే ఈ 2వ వారాహి విజయయాత్ర కూడా సక్సెస్ చేయాలంటూ పార్టీ ముఖ్య నేతలతో కార్యకర్తలతో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్దేశం పంపినట్లుగా తెలిసింది. అయితే ఈ 2వ వారాహి విజయయాత్ర ముఖ్య అంశం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ఏవైతే ప్రజలకు సమస్యలు ఉన్నాయో జనవాణి ప్రోగ్రాం ద్వారా కూడా ఆయన తెలుసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే 2024లో ఖచ్చితంగా జనసేన అసెంబ్లీకి వెళ్తుంది, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు ఖచ్చితంగా మేము నెరవేరుస్తామంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నారు. 2024లో ఏదైతే ప్రజల ప్రభుత్వం స్థాపిస్తామంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుసార్లు ఆయన చెప్పడం జరిగింది. 2024లో ఏదైతే 175 స్థానాల్లో కూడా జనసేన పోటీ చేస్తుంది, ఖచ్చితంగా మేము అసెంబ్లీకి వెళ్తాము, అసెంబ్లీకి వెళ్ళి ప్రజల సమస్యలు కూడా మేము తీరుస్తామంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నిర్దేశం పంపినట్లుగా తెలిసింది. ఈ 2వ వారాహి విజయయాత్ర ఈ 4 రోజులు కూడా షెడ్యూల్ కూడా అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా పోలీసు ఏదైతే బహిరంగ సభలు నిర్వహించాలో ఆ ప్రదేశానికి కూడా పోలీస్ అనుమతులు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది.